ప్రియులైన దేవుని పిల్లలకి సంఘ సహవాసులైనటువంటి సోదర సోదరీమణులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు చెల్లిస్తున్నాను. ఈ దినమున మనం ఆలోచించబోయేటువంటి మరో ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రథమ ప్రవక్త ఎవరు. ప్రథమ ప్రవక్త ఎవరు? గడిచిన వారంలో మీకు చెప్పినట్టుగా మనం ఆలోచిస్తున్నటువంటి విషయము ఒక బోధకుణ్ణి బోధకుడు అని పిలవచ్చా, లేదా ఎవరైనా వాక్యం చెప్పి వారిని నడిపిస్తే వారి బంధం గురు శిష్యుల బంధము అని అనొచ్చా, లేదా వాక్యము చెప్పి బాప్తిసం ఇచ్చి ఆత్మీయంగా కన్నట్టయితే వారిని ఆత్మీయ తండ్రి అని పిలవచ్చా? ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానాన్ని వెతుక్కునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కనుక మొదటి రోజుల్లో నేను చెప్పినట్టుగా ఒక మాటలో చెప్పటము నిజంగా చాలా కష్టము. రెండవది, ఒకవేళ చెప్పినా దాన్ని అర్థం చేసుకోవటము కష్టము, అర్థం చేసుకోవటం కంటే అపార్థం చేసుకోవటమే ఎక్కువ. కనుక వీటన్నిటి పట్ల, అంటే ఈ అంశానికి ముడిపడి ఉన్నటువంటి దాన్ని ప్రభావితం చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల ప్రథమ అవగాహన చేయించి చివరగా వీటన్నిటి అనుభవాల ద్వారా, వీటన్నిటి ఆలోచనల ద్వారా మరి తండ్రి, గురువు, అలాగే బోధకుడు అని పిలువబడటానికి ఒక వ్యక్తి అర్హుడా కాదా అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవటానికి సులువుగా ఉంటుంది. కనుక ఈ దినం మనం ఆలోచించేటువంటి విషయము ప్రథమ ప్రవక్త ఎవరు. ప్రవక్త అనంటే ప్రవచించువాడు అని. ప్రవచించేవాడు, ప్రవచించువాడు ప్రవచించేదాన్ని ప్రవచనము అని అంటారు. ప్రవచనము అనంటే సంభవించబోయేది లేదా జరగబోయేది అని దాని అర్థం. భవిష్యత్తును ఉద్దేశించి చెప్పేది. ఈ భవిష్యత్తును ఉద్దేశించి చెప్పేటువంటి వారు, ప్రవచించేవారు అనగానే సామాన్యంగానే మనకు మొదటగా జ్ఞాపకం వచ్చేది ఎవరు అనంటే వ్యక్తులు లేదా మనుషులు. కానీ ఈ మనుషుల వెనకాల మహనీయుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మరవకూడదు. దాని పూర్వపరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నమే ఈరోజు మనం చేస్తున్నటువంటి పని. ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్లో ప్రవక్తలను గురించినటువంటి జాడలు చాలా ఉన్నాయి. ఒకనొక సందర్భంలో ఆదామును కూడా ప్రవక్త అని అన్నాడు దేవుడు. ఇక ఆ తదుపరి
మోషే ప్రవక్తా అనేటువంటి విషయంలో దాదాపుగా ఎవరికి సంశయం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ అధికారికంగా బైబిల్లో సమూయేలు మొదలుకొని ఎంతమంది ప్రవక్తలైతే ఉండిరో అని అంటూ ఉంటాడు. అంటే ప్రవక్త అనేటువంటి ఉద్యోగంలో అధికారికంగా సమూయేలుని నియమించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగని మోషే ప్రవక్త కాదు అని కాదు, ప్రవక్త. ఇలా మోషే మొదలుకొని సమూయేలు మొదలుకొని బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వరకు క్రీస్తుకు ముందు ప్రవక్తలు ఉన్నారు. యోహాను గారిని సహజంగా ఏమంటారు అని అంటే, అంటే బైబిల్లో అలా సూటి మాట లేదు, కానీ పాత నిబంధన కొత్త నిబంధన లేదా క్రీస్తుకు పూర్వము క్రీస్తు తదనంతరము విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వారు తేలికగా అర్థం చేసుకోగలరు. పాత నిబంధన ముగింపు క్రొత్త నిబంధన ఆరంభం పట్ల పట్టు ఉన్నటువంటి వారు అవగాహన చేసుకోగలరు. ఏమంటారు అని అంటే, క్రీస్తుకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలలో చివరి ప్రవక్త యోహాను అని, అలాగే కొత్త నిబంధనలోని మొదటి ప్రవక్త యోహాను అని. ఎందుకంటే సంధి కాలంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ, అంటే మనుషులు అనబడేటువంటి వారు ప్రవక్తలుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటల్లో వ్యక్తపరచడం జరిగింది. యోహాను చేసినటువంటి చిన్న, అంటే మన నోట చిన్న అని వచ్చింది కానీ దేవునికి అది చాలా పెద్దది, ఆయన చేసినటువంటి పొరపాటును బట్టి అతడు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి పడిపోయాడు అని చెబుతూ, స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని అంటూనే అతని గురించి కొన్ని విషయాలను మాట్లాడాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానిస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనము, యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము కూడా ప్రవచించుచుండెను అని అన్నాడు. ఏమండి అంటే, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి అని అంటే ప్రవచించినటువంటి వారిలో మనుషులు ఉన్నారు, అంటే లేదా వ్యక్తులు ఉన్నారు. ఇక క్రీస్తు మరణంతో పాప విమోచన గావించబడి పరిశుద్ధులుగా దైవ సన్నిధిలో చేర్చబడుతున్నటువంటి సమాజము ఒక సంఘముగా నిర్మితమైతున్నటువంటి ఆ సమయంలో, ఆ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము కొన్ని ఉద్యోగములను దేవుడు ఏర్పరిచినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అందులో ఒకటి ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును
పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపర్లను గాను ఉపదేశకులను గాను నియమించెను ఇందులో కొందరిని ప్రవక్తలను గాను అన్నాడు కొందరిని ప్రవక్తలను గాను నియమించెను అంటే మనుషులైనటువంటి వారిలో జరగబోయేటువంటి సంగతులను తెలియజేయినట్లుగా దేవుడు ఏర్పరిచాడు అది మనుషులకు భవిష్యత్తు పట్ల అవగాహన కలిగించడానికి హెచ్చరించి జాగృతపరచడానికి ఒకటైతే రెండవది ఆ ప్రవచనాలు నెరవేరుతున్నప్పుడు ఓహో అవును కదా అని ఆ మనుషులలో విశ్వాసము పెరగటానికి మరొక కారణము మొత్తానికి సంఘము యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు ప్రవక్తలను ఏర్పరిచాడు ఇలా మోషే మొదలుకొని ధర్మశాస్త్రము రాయబడటం పూర్తయ్యేంత వరకు లేదా సంఘము ఏర్పరచబడి స్థిరపరచబడేంత వరకు మనుషులలో ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం అంటే మనుషులు ప్రవక్తలు లేదా పరిశుద్ధులు ప్రవక్తలు దేవుడు ఏర్పరచుకొని దర్శనమిచ్చి విషయాన్ని తెలియచేసి వారి ద్వారా లోకానికి వెల్లడి చేస్తూ వచ్చాడు అలా వ్యక్తులలో ప్రవక్తలుగా గొప్పగా చలామణి అయినటువంటి వారు ఉన్నారు అనేటువంటి విషయము చాలా సుస్పష్టంగా మనకు అర్థమవుతున్నది అయితే మనుషులు మాత్రమే ప్రవక్తల లేదా ఈ సామాన్యులైనటువంటి ప్రజలు అని ఎవరినైతే మనం భావిస్తూ ఉంటామో అంటే ఈ మాట ఎందుకు అంటున్నాను అనంటే క్రీస్తును మనలను కొంచెం ప్రత్యేకంగా చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం అంటే అతని స్థాయి వేరు మన స్థానం వేరు అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం అందును బట్టి ఈ సామాన్యులు అనేటువంటి ప్రజలలో కూడా ప్రవక్తలు ఉన్నారు అయితే వీరు మాత్రమే కాకుండా వీరికి అతీతంగా ఇంకొంతమంది ప్రవక్తలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం దేవదూతలను విడిచి ఇక మిగిలిన వారిని అందరినీ మనం ఆలోచించగలిగితే ఎందుకంటే దేవదూతలను విడిచి అని నేను ఎందుకంటున్నాను అనంటే వారు సమాచార మార్పిడి కోసము వాడబడినటువంటి అనుసంధానకర్తలు లేదా దూతలు మాత్రమే వారు ప్రవచించారు వారు ప్రకటించారు కానీ మనం వారిని హెల్పర్స్గా లేదా సహాయకులుగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి వారిని గురించిన ప్రస్తావన మనం కొంచెం పక్కకు పెడితే ఇక ప్రవచించుతున్నటువంటి వారిలో ప్రజలు అని మనం ఆలోచించాం దేవుడు ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తూ ధర్మశాస్త్రము సహా ప్రవచించుచున్నది అని అన్నాడు అంటే ప్రవచించేటువంటి వారిలో ధర్మశాస్త్రము ఒకటి అనేటువంటి అంటే వ్యక్తులు అంతరించిన ధర్మశాస్త్రము ఎప్పుడూ చెబుతూ ఉంటుంది అని ఆయా కాలాలలో తరాలలో వ్యక్తులు వెళ్ళిపోయిన ధర్మశాస్త్రం ఎప్పుడు ఉంటూ వస్తున్నది ఆ ధర్మశాస్త్రం మీకు ఎప్పుడూ చెబుతూ వస్తున్నది కనుక ధర్మశాస్త్రము సహా మీకు ప్రవచించుచున్నది అని అన్నాడు
ఇక తదుపరి గత వారములో మనం చూసుకున్నాం ఆ మాట పరిశుద్ధాత్మను గురించినటువంటి వాక్కును లేదా విషయాన్ని మనం చూడగలిగినట్లయితే యేసుప్రభువు వారు అన్నారు ఆయన నా వాటిలోనివి తీసుకొని ఏం చేస్తాడట సంభవించబోయేటువంటి సంగతులను మీకు తెలియజేయును సంభవింపబోయేటివి అంటే జరగబోయేటివి 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములోని చివరి మాట ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును అంటే ప్రవచించేటువంటి వారిలో పరిశుద్ధాత్ముడు కూడా మనకు ప్రముఖంగా కనబడుతున్నాడు మనందరికీ తెలిసిందే పేతురు గారు రాయించినటువంటి మాట ఏంటా మాట ఏంట మాట చెప్పండి ప్రవచనం ఏదియు మనిషిని ఇచ్చను బట్టి తన సొంత ఆలోచనను బట్టి కలగలేదు కానీ వారు పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపింపబడిన వారి పలికిరి అంటే మనుషులు ప్రత్యక్షంగా ప్రజల ముందు పలికిన మాట్లాడిన వారు ఎలా పలకగలిగారు మాట్లాడగలిగారు అని అంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ఇచ్చి ఈ మాట పలుకుమని చెబితే పలికినటువంటి వారు అంటే మనుషులు ప్రవచించటానికి మూలం పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడు ముందు చెబితే మనుషులకు తెలిసింది ఆ మనుషులు ఆ తదుపరి ప్రవచించారు ఇందు మూలముగా ఆ రెఫరెన్స్ను మీరు కూడా ఇక్కడ మీరు కోడ్ చేసుకోవటం చాలా అవసరం ఎంత రెఫరెన్స్ అది పేతృపత్రిక మొదటి అధ్యాయము ఎన్నో పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము 20, 20, 21 ఒకసారి చదవండి ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ అంటే ఇక్కడ మనుషుల యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన పలక ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా పలికిరి అంటే మూలం దేవుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి మూలము దేవుడు ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడు పలికింది మనుషులు ఏమండి అతి సామాన్యమైనటువంటి ప్రజలతో మనం పోల్చుకున్నప్పుడు ప్రవక్తలు చాలా గొప్పవారు కానీ ప్రవక్తలను పరిశుద్ధాత్మతో పోల్చినప్పుడు చాలా చిన్నవారు చాలా చిన్నవారు రైట్ ఇప్పుడు ప్రవక్తలు ప్రవచించారు అంతకంటే ముందుగా పరిశుద్ధాత్ముడు ప్రవచించాడు మరి ఈ పరిశుద్ధాత్ముడు ఎవరిలోనివి తీసుకొని ప్రవచిస్తాడు అని అన్నాడు ఇక్కడ మనకు యోహాన్లో నా వాటిలోనివి అంటే నేను చెప్పినవి అంటే చాలా సింపుల్గా ఎందుకంటే మనం ఎప్పుడూ చదువుతూ ఉన్నటువంటివి గత వారంలో కూడా మనం ప్రస్తావించుకున్నటువంటి విషయాలు దాన్ని బట్టి చాలా తేలికగా అర్థమైపోతూ ఉంటుంది నేను ఈ పాఠాలు చెప్పేటప్పుడు కొంత ఇబ్బందికి గురవుతున్నాను ఏ ఇబ్బందికి గురవుతున్నాను అనంటే ఈ
చిన్న చిన్నగా ఇప్పుడు బోధకులు ఎవరు, ప్రవక్త ఎవరు, తర్వాత రక్షకుడు ఎవరు, ఆ తర్వాత గురువు ఎవరు, ఆ తర్వాత తండ్రి ఎవరు, ఇలా విడమరచి ఒక్కొక్క అంశాన్ని ఒక పాఠంగా చెబుతుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే, పీజీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి మనం వెళ్ళి ప్రైమరీ స్కూల్కి వెళ్ళి పాఠాలు చెబుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఎగ్జాక్ట్లీ మీకు కూడా ఇందులో చాలా విషయాలు ఓవరాల్గా ఐడియా ఉంటాయి. ఓవరాల్గా ప్రవక్త ఏంటంటే ఓవరాల్గా చెప్పేస్తారు, గురువు ఏంటంటే ఓవరాల్గా చెప్పేస్తారు, కానీ లేఖనాల మీద విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సూటిగా దీనికి సమాధానం ఏంటో చెప్పండి అన్నప్పుడు మాత్రం మనకు చాలా చెమటలు పుడతాయి. ఇది వాస్తవం. ఆ పరిస్థితి ఉండకూడదు అని అంటే తెలిసిన విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ తెలియని విషయాలను పరిశీలించడానికి ప్రయత్నం చేస్తే విషయము తేలికగా మనకు అవగాహన అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ అంశాలన్నిటినీ మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చాలా అంశాలు మనకు తెలిసినట్లుగానే ఉంటాయి, సమయం వచ్చినప్పుడు అవి మనకి తెలియకుండానే ఉండిపోతాయి. అంటే తెలిసినట్లు అనిపిస్తాయి, కానీ అది మనం జ్ఞాపకం చేసుకోవాలన్నా ఇతరులకి దాన్ని చెప్పాలన్నా ఆ సమయానికి మనం ఒక గందరగోళానికి గురైపోతూ ఉంటాం. అసలు ఏ విషయం ఎక్కడుంది, నిజంగా ఏమని ఉంది, ఇట్లే ఉందా అనేటువంటి రకరకాలైనటువంటి సంశయాలు మనకి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ గందరగోళం మనకు ఉండకూడదని, ప్రతి విషయం మీద ఒక స్పష్టత మనకు ఉండాలని, తెలిసిన విషయాలతో తెలియనటువంటి విషయాన్ని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం మనము చేస్తున్నాం. రైట్, మనుషులు ప్రవక్తలు, పరిశుద్ధాత్ముడు ప్రవక్త. మరి ఆయనకు చెప్పినటువంటి క్రీస్తు ఏమవుతాడు ఆటోమేటిక్గా? ప్రవక్త. బట్ క్రీస్తు ప్రవక్త అని చెప్పడానికి ఒక రెఫరెన్స్ చూపెట్టండి, చూపెట్టండి. చాయిస్ ఇవ్వరు, చాయిస్ ఈజ్ యువర్. మోషే నా వంటి నీ కొరకు పుట్టించును మోషే అన్నాడు. వెరీ గుడ్. యేసు ప్రభుల వారు తన గురించి తానేమైనా నేను ప్రవక్తను అని, ఏ ప్రవక్త అయినను ఓకే, ఏ ప్రవక్త గౌరవించబడడు, మరి నేను అంటే యేసు. అఫ్కోర్స్ అందులో ఇండైరెక్ట్ మీనింగ్ వస్తుంది, ఇండైరెక్ట్గా మీనింగ్ వస్తుంది. అంటే ఏ ప్రవక్త ఆయనను మీలో వచ్చించబడడు అని అంటే, గౌరవించబడడు అని అంటే, అటుపట్టుగా నేను ప్రవక్తను అనేటువంటి విషయము చెప్పకనే చెప్పబడుచున్నది. ఓకే ఓకే, అఫ్కోర్స్ ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. సిలువ వేయబడతానని చెప్పటం కానీ, గాడిద గురించి చెప్పటం కానీ, అండ్ రొట్టె విరిచే సందర్భంలో పలాని చోట పలాని వ్యక్తి ఉంటాడు అని చెప్పి చెప్పటం కానీ, ఇలాంటి ప్రాక్టికల్ థింగ్స్ అన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన ప్రవక్త అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. బట్ ఇవన్నీ రిలేటెడ్ వర్డ్స్, ఇవన్నీ దానికి సంబంధించినటువంటి విషయాలు. కానీ సూటిగా, ఇంకొంచెం సూటిగా, ఇంకొంచెం స్పష్టంగా ఒక మోషే చెప్పినటువంటిది ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవుతుంది. బట్ ఇంకా అంతకంటే ఏమంటే కొన్ని వచనాలను చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 16వ వచనము. ఈ సందర్భం ఏంటంటే
నాయిను అనేటువంటి ఒక గ్రామంలో విధవరాలు ఉంటుంది. తనకి ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు కారణం ఏంటో గాని చనిపోయాడు. అప్పుడు ఆమె దుఃఖము, ఇక చూడండి భర్త లేడు, ఇంకా పిల్లలు ఎవరు లేరు, ఉన్న ఒక్కడు మరణించాడు, పాడ మీద పెట్టుకొని కార్యక్రమం కోసం తీసుకువెళ్తున్నటువంటి సందర్భం. ఆ తల్లి మానసిక వ్యధ ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోగలము. మనకంటే ప్రభు ఎక్కువగా అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆమె బాధను తగ్గించాలనుకున్నాడు. ప్రజలలో తన అద్భుత క్రియ ఏంటో తెలియచేయాలి అని అనుకున్నాడు. ఆ సమయమున ఆ పిల్లవాడిని, అంటే మరణించినటువంటి ఆ వ్యక్తిని బ్రతికించాడు. ఆ కార్యాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. అప్పుడెప్పుడో ఎలీషా లాంటి ప్రవక్తల కాలంలో జరిగింది అని చెప్పుకోవటమే తప్ప వీళ్ళు ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు ఇలాంటివి లేవు. చనిపోయిన అప్పటి వరకు ఉన్నటువంటి టాక్ ఏంటంటే, చనిపోయినటువంటి వారిని ఎవరైనా లేపగలరా అని అంటే ప్రవక్తలు మాత్రమే లేపగలరు అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి రోజులు అవి. దేవుడు ప్రవక్తలకు మాత్రమే ఆ వరం ఇచ్చాడు, లేదా ప్రవక్తలకు మాత్రమే ఆ శక్తిని ఇచ్చాడు, మిగిలిన వారి ఎవరి నుండి ఆ పని కాదు అనేటువంటి ఆలోచన అభిప్రాయం ఉన్నటువంటి రోజులు అవి. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ చనిపోయినటువంటి ఆ చిన్నవాణ్ణి లేపినప్పుడు ప్రత్యక్షంగా చూసినటువంటి వారందరూ ప్రభావితమయ్యారు. అయి వారి నోట ఒక మాట, అద్భుతమైనటువంటి మాట చెబుతున్నారు. 7వ అధ్యాయము 16వ వచనం, అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడని, దేవుని మహిమపరచిరి. వారందరూ అన్నటువంటి మాట చూడండి, ఏమండి 14 నుండి మనం చూడగలిగినట్లయితే, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను, ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. అందరూ భయాక్రాంతులై, ముందు చనిపోయిన శవం లేచింది అంటే ఫస్ట్ జరిగేది అది కదా, లేచింది అని అంటే ముందు ఆ చిన్నోడు లేచింది అనుకోరు, శవం లేచింది అని అంటే దయ్యమే లేచి వస్తుంది అన్నంత భయానికి గురవుతారు. అలా ముందు భయపడ్డారు. ఆ భయమే కాకుండా గంభీరమైనటువంటి ఒక క్రియ జరిగినప్పుడు చేసినటువంటి వ్యక్తిని బట్టి కూడా భయం వేస్తూ ఉంటుంది. అతను మంచి పనే చేయనుగాక, అక్కడ ఒక భక్తితో కూడినటువంటి గౌరవంతో కూడినటువంటి భయము అనేటువంటిది మనిషిలో వస్తుంది. అంటే మనకి కళాశాలలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి, ప్రొఫెసర్, బాగా చెబుతాడు, బాగా ప్రేమిస్తాడు, పిల్లల బాగోగుల కోసం భవిష్యత్తు కోసం ఎంతో తపిస్తాడు. అలాంటి వ్యక్తి క్లాస్ రూమ్లోకి వస్తున్నాడంటేనే మనం ఏమైపోతాం, సైలెన్స్ ప్లీజ్ అని బల్లను బెత్తంతో కట్టవలసినటువంటి అవసరం ఉండదు. ఆయన వచ్చేసాడంటేనే ఒక గౌరవంతో కూడినటువంటి అటెన్షన్, భయం అనేటువంటిది మనలో ఏర్పడుతుంది. ఒకవేళ పొరపాటున తెలియకుండానే ఆయన వచ్చిన టైంలో ఆ క్లాస్ రూమ్లో సెల్ ఫోన్ మోగినా, మన సెల్ ఫోన్ మోగినా, ఏమండి ఒకవేళ మనం ఆ క్లాస్ రూమ్కి ఆలస్యంగా వచ్చినా, ఏమి అనడు ఆయన, జస్ట్ ఇట్లా చూస్తున్నాడు అంతే. ఏమండి భయం,
అంటే మనకు తెలియకుండానే వారి పట్ల ఒక గౌరవం ఏర్పడుతుంది, గౌరవంతో పాటు భయము కూడా ఉంటుంది. అలాగే క్రీస్తు చేసినటువంటి గొప్ప పనిని బట్టి వారు సడన్గా భయపడ్డారు. ఎందుకంటే అప్పటి వరకు సామాన్యుడు అని అనుకున్నారు, మనతో పాటు తిరిగినటువంటి ఒక వడ్లవాణి కుమారుడు అని అనుకున్నారు, మనలో ఒకడుగా ఇన్ని రోజులు సామాన్యమైనటువంటి వ్యక్తిగా చలామణి అయినటువంటి ఈయన చనిపోయినటువంటి వ్యక్తిని లేపాడు అనంటే మన మధ్యలో ఇన్ని రోజులు ఈ మహానుభావుడున్నాడు, ఇంతటి మహానుభావుడున్నాడు అని మనం గమనించుకోలేకపోయాము. ఏమేమో మాట్లాడుకున్నాము, ఏమేమో అనుకున్నాము, అతని పట్ల తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాము, చిన్నగా మాట్లాడుకున్నాము. ఇవన్నీ ఆయన విన్నాడు, గమనించాడు, మనలను గమనించాడు. కానీ ఈయన సామాన్యుడు కాదు, మహాత్ముడు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు మన గురించి ఆయన ఏమనుకుంటాడు, ఏం చేయబోతాడో అని ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నప్పుడు వెంటనే భయం వేస్తుంది, వారిలో భయం కలిగింది. భయం కలిగి వెంటనే ఏమంటున్నారు, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుణ్ణి మహిమపరిచిరి. దేవా, ఇంత గొప్ప ప్రవక్తను మాకు ఇచ్చినందులకు మీకు వందనాలయ్యా అని చెప్తున్నారు. ఇది ప్రజలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, యేసు ప్రభు ఒక ప్రవక్త అని. ఆయన దీనికి కూడా అంత విలువ ఉండదు. అఫ్కోర్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే అయినా కూడా ప్రవక్త అని వాళ్ళు ఎలా రుజువు చేయగలుగుతారు, అంటే జరిగినటువంటి కార్యమును బట్టి, మేజర్గా జరిగినటువంటి కార్యమును బట్టి. కానీ ఇంతకంటే ఇంకా బలమైనటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా అని మనం చూడగలిగితే, ఇదే పుస్తకంలో 24వ అధ్యాయము యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఇద్దరు సహోదరులు ఎమ్మాయి అనేటువంటి గ్రామమునకు వెళ్ళిపోతూ అతని గురించి మాట్లాడుకుంటున్నారు, యేసుని గురించి. అప్పుడు యేసు వారి యొద్దకు వెళ్ళి ఏమీ తెలియనటువంటి ఒక వ్యక్తిగా వారితో మాటలు కలుపుతున్నప్పుడు, మీరు మాట్లాడుకుంటున్నది ఎవరిని గూర్చి అని అడిగినప్పుడు, ఏమయ్య నువ్వు యెరూషలేములో ఉండి ఈ సంగతి ఎరగవా అని మాట్లాడుతూ, యేసు ప్రభువుకు యేసు ఎవరో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పంతొమ్మిదో వచనం 24వ అధ్యాయము లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనము ఆయన ఏంటి అవి పద్దెనిమిది చదవండి. వారిలో క్లేబా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగినటువంటి సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన ఆ సంగతులు ఏంటని వారిని అడగగా, వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఇంకా వీళ్ళు చాలా దాన్ని లోతుగా వివరించి చెప్తున్నారు. దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై ఉండెను. వీళ్ళందరూ ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు. మనం ఇందాక చనిపోయినటువంటి వ్యక్తిని లేపినప్పుడు చెప్పినటువంటి ప్రజలు కానీ, ఇదిగో సిలువ వేయబడినటువంటి సందర్భాన్ని చూసినటువంటి వీరు కానీ ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో గొప్ప ప్రవక్త అని కొందరంటే శక్తిగల ప్రవక్త అని మరికొందరు అన్నారు.
ఇక యేసే స్వయంగా తనను గురించి తాను ఏంటో చెప్పుకుంటున్నటువంటి మాటను మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త లేదు ఇందులోనే 13వ అధ్యాయం లూకా సువార్త 13వ అధ్యాయము అంతా 31 నుండి మనం చదవగలిగినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 31వ వచనములో నుండి ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందేదను, అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. ఏ ప్రవక్త? ఏ ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు? యేసు అనే ఈ ప్రవక్త. అంటే నేను యెరూషలేమునకు బయట చావను, నేను యెరూషలేములోనే చనిపోతాను అని చెప్తున్నాడు. ఆ నేను అనే దగ్గర యేసు చేసినటువంటి పద ప్రయోక్త ఏంటి? ప్రవక్త. ఓకే, రైట్. యేసు ప్రభుల వారు ఇప్పుడు ఏమంటున్నారు? నేను ప్రవక్తను అని చెప్తున్నాడు. రైట్, అర్థమైంది అని అనుకుంటున్నాను. యేసు తనను గురించి తాను చెప్పుకున్నటువంటి మాట, నేను ప్రవక్తను. అలాగే మీరు అందరూ చెప్పారు ఇందాక, మోషే అన్నాడు నా వంటి ఒక ప్రవక్తను మీలో మీ జనులలో ఒకడు పుట్టును వచ్చును, అతని మాట మీరు వినాలి, లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించాడు. రెఫరెన్స్ చెప్పగలరా? ఓల్డ్ టెస్టమెంట్లో ఉంటుంది, న్యూ టెస్టమెంట్లో ఉంటుంది. మీరు చూడగలిగితే న్యూ టెస్టమెంట్లో చూడాలనుకుంటే అపొస్తల కార్యములు మూడవ అధ్యాయము 22 మోషే ఇట్లానే ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశన మగుననెను. మరియు సమయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిన వారందరూ ఈ దినమును గూర్చి ప్రవచించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమునందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అని చెబుతూ ఆ క్రీస్తుని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని
చెప్పెను. ఆ సంతానం ఎవరో మనం గత పాఠంలో చెప్పుకున్నాం. అంటే మోషే చెప్పినటువంటి ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తు అనేటువంటి విషయం ఇక్కడ సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇస్లాం వాళ్ళు అంటున్నారు ఆ ప్రవక్త నా ప్రవక్త అని అంటున్నారు, మహమ్మద్. ఏంటో అలా ఖురాన్లో వాళ్ళకి సత్యం దొరకనట్టు, సత్యమంతా బైబిల్లోనే ఉన్నదన్నట్టుగా వారు ఖురాన్ను విడిచిపెట్టి బైబిల్ మీదనే ఆధారపడటం ఏంటో వాళ్ళకు అర్థం కాని విషయం. హెవెన్ రైట్. మొత్తానికి యేసుక్రీస్తు ఒక ప్రవక్త అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రజలకు చెప్పినవాడు పరిశుద్ధాత్ముడైతే పరిశుద్ధాత్మునికి చెప్పినవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మరి యేసుక్రీస్తుకి చెప్పినవాడు అనేది గడిచిన పాఠంలో మనం చూసుకున్నటువంటి రెఫరెన్స్. కానీ దేవుడు ప్రవచిస్తాడా అనంటే, ఒక మాట మనం ఇందాక చదువుకున్నటువంటి పాఠ్యాంశంలో ఉంటుంది, యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం 9వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనంలో నుండి, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. ఇక్కడ జాగ్రత్త గమనించాలి, నన్ను పోలినవాడెవడును లేడు అనంటే జీసస్ క్రైస్ట్ లేదంటే ఇంకా స్వయంసు ఎవరైనా తనకి ఈక్వల్ అవుతారా అనంటే ఎవరు ఈక్వల్ కాదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతున్నది. అవి దేవుని మాటలలో మనకు అర్థమవుతున్నాయి, యేసుక్రీస్తుల వారి యొక్క మాటలలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం, బైబిల్ అంతట్లో చెప్పబడుతున్నటువంటి విషయం రైట్. ఎవడును లేడు అని తాను చెబుతూ 10వ వచనంలో నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు. నా ఆలోచన ఒకటి ఉంది, నా చిత్తమంతా ఒకటి ఉంది, దాన్ని నెరవేర్చుకుంటాను నేను అని చెప్పుకొనుచు. ఆది నుండి నేనే అంటే దాని అర్థం ఏంటండి, మరొకరెవరు లేరు, నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి, ఫర్ ఎగ్జాంపుల్గా కలగబోయేటువంటి వాటిని చెబుతున్నానంటే ఆది నుండి చెబుతున్నాను అనంటే మీరు గమనించండి, ఆదాముతో చెప్పాడు ఒక మాట, పండు తింటే చస్తావు లేదా మరణిస్తావు, దాని ప్రవచనం అంటారా అన్నారా, కలగబోయేది కదా అది, కలగబోయేది. అప్పటి నుండి అంటే దేవుడు మనుషులతో చెప్పినటువంటి మాట. ఇంకా అంతకుముందు యేసు ప్రభుతోటి పరిశుద్ధాత్మతోటి పంచుకున్న సంగతులు చాలా ఉన్నాయి, నేనేం చేయబోతాను అనేటువంటి. ఆది నుండి మొదటి నుండి జరగబోయేటువంటి వాటిని లేదా కలగబోయేటువంటి వాటిని తెలియజేయుచున్నాను. మీరు పూర్వకాలపు సంగతులను ఆలోచించినా కూడా పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి ఇంకా జరగనటువంటి వాటిని తెలియజేయుచున్నాను
అంటే మొదటి నుండి నేనే చెబుతున్నాను. అసలు మీరు ఏమనుకుంటున్నారో కానీ నేనే చెబుతున్నాను. నేను చెబితే ప్రభు మీకు చెబుతున్నాడు, యేసు ప్రభు మీకు చెబుతున్నాడు. యేసు ప్రభు చెబితే పరిశుద్ధాత్ముడు మీకు చెబుతున్నాడు. పరిశుద్ధాత్ముడు చెబితే ఏదో ప్రవక్తలు అనబడేటువంటి వారు మీకు చెబుతున్నారు. అంటే ఇప్పుడు మొదటి ప్రవక్త ఎవరు? ఆది నుండి అంటే మొదటి నుండి నేనే చెబుతున్నాను, నేను తప్ప ఇంకెవరు జరగబోయేటువంటి వాటిని చెప్పలేరు. యేసయ్య చెప్పలేడు అనంటే అవును, ఆయన కూడా చెప్పలేడు. కొంతమందికి మాట బాధిస్తూ ఉంటుంది కానీ సత్యం సత్యమే కదండి. నేను ఎప్పుడో మరల ఎప్పుడు వస్తానో నాకే అది ఒకరికే తెలియను. ఆ ఒకరెవరు? దేవుడు. అంటే ఇప్పుడు యేసయ్యకి ఎప్పుడు తెలవాలి వచ్చే సంగతి? దేవుడు పోనైనా ఇక పో అనంటే అప్పుడు తెలియాలి ఆయనకి. కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే మొదటి ప్రవక్త ప్రతిదానికి కూడా మూలము మూలము అనేటువంటి వర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇచ్చి ప్రవచింపచేసిన దానికి మూలం ఎవరని చెప్పారు? ఆటోమేటిక్గా దేవుని మూలముగా, దేవుని మూలముగా వీళ్ళు ప్రవచించారు. అసలు దేవుడే బయలుపరచకపోతే యేసు ప్రభువు చెప్పలేడు, యేసు ప్రభువు చెప్పకపోతే పరిశుద్ధాత్ముడు చెప్పలేడు, పరిశుద్ధాత్ముడు చెప్పకపోతే ప్రజలెవరను చెప్పలేరు. ఆది నుండి ప్రవచిస్తున్నటువంటి వాడు ఆయనే. కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో ఎవరికి? దర్యావేషికి ఒక దర్శనం కనబడుతుంది. భీకరమైనటువంటి మహాస్వరూపము, అదేంటో అర్థం కాక తికమకపడుతూ గందరగోళానికి గురైపోయి భయపడుతున్నటువంటి సమయం అది. రాజ్యములోని మంత్రాలను, జ్యోతిష్కులను సోది చెప్పేటువంటి వారిని, ఇంకా రకరకాలైనటువంటి వారిని పిలిపించారు కానీ ఎవరును ఏమీ చెప్పలేకపోయారు. ఆ నోట ఈ నోట దానియేలు గురించి విని దానియేల్ని పిలిపించినప్పుడు దానియేలు గారు దాని వివరణ చెప్పటానికి పూనుకుంటూ రాజుతో ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. ఏటా మాట అని మనం చూడగలిగినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనంలో నుండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 27-28 వచనాలు. దానియేలు రాజసముఖములో ఈలాగున ప్రత్యుత్తరము ఇచ్చాను, రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాన్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. మరెవరు చెప్తారు? అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్య దినములయందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. ఎప్పుడు జరగబోయేటి ఉంట? అంత్య దినములయందు అంటే సంభవించబోయేటువంటిది, చాలా దినముల తర్వాత. దానియేలు పీరియడు ఎప్పుడండి? దానియేలు గారు ఎప్పుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి? వారు చెరపట్టబడి బబులోనుకు వెళ్ళిపోయిన తర్వాత చెబుతున్నటువంటి మాటలు. అంత దీర్ఘకాలంలో ఆయన చెబుతున్నాడు దేవుడొక్కడే ఉన్నాడు, అతడు పరలోకమందు ఉన్నాడు, అంత్య దినముల యందు కలగబోదానని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేశాను. నేను కాదు అని అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రాథమ్యాలని మనం గుర్తించాలి. మనుష్యుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, ప్రభు యేసు కాదు, దేవుడే.
దానిని తెలియజేయుచున్నాడు. రేపటి గురించైనా ఎల్లుండి గురించైనా నీ రాజ్యం గురించైనా రాబోవు రాజ్యం గురించైనా ఆ తదుపరి స్థిరముగా ఉండబోయేటువంటి రాజ్యం గురించైనా ఇప్పటి గురించైనా రేపటి గురించైనా అంత్య దినమును గురించైనా ఆ కాలము గురించైనా తెలియజేసేటువంటి వాడు దేవుడే. దేవుడే అంటే ప్రవక్తలలో ప్రవక్తలలో ఇప్పుడు చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు ప్రవక్తలలో మేటి ప్రవక్త లేదా మొదటి ప్రవక్త లేదా ముఖ్య ప్రవక్త ఏమండి, అన్నింటినీ బయలుపరచగలిగే మొదటగా బయలుపరచగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు, ఆయన ఒకడే దేవుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ సుస్పష్టంగా అర్థమవుతుంది. అలాగే పరో గారికి వచ్చినటువంటి దర్శనములో మరి దాని విషయం ఏంటి అని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ రోజులలో అప్పుడు కూడా సహజంగా తన దేశంలో ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు మరి భక్షకారుల అధిపతి అలాగే పానదాయకుల అధిపతి వారు రాజుకు వారి కలల భావం చెప్పినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని రాజుకు చెప్పాడు, వీటి భావాన్ని చెప్పగలిగేటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, అతడు పలాని చోట ఉన్నాడు అన్నప్పుడు వెంటనే అఫరో యోసేపును పిలిపిస్తాడు. పిలిపించి దీని ఈ కళ ఒకటి నాకు వచ్చింది, దర్శనం ఒకటి నాకు వచ్చింది, బట్ ఏది నాకు జ్ఞాపకం లేదు, దాని భావాన్ని నువ్వు చెప్పగలవా అని చెప్పి యోసేపును అన్నప్పుడు యోసేపు గారు అంటున్నటువంటి మాట మీరు ఒకసారి గమనించండి. 41వ అధ్యాయము పదిహేను నుండి చూస్తే బాగా అర్థమవుతుంది. 15:16 పరో యోసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావము తెలుపగలిగేటువంటి వారెవరును లేరు, దాని భావము తెలుపగలిగేటువంటి వారెవరును లేరు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, వాళ్ళ దేశంలో జ్ఞానులు ఉన్నారు, జ్యోతిష్యులు ఉన్నారు, అలాగే కాలజ్ఞానులు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, సోది చెప్పేవారు ఉన్నారు, అంతకంటే ముఖ్యంగా వారికి కూడా దేవతలనబడేటువంటివి చాలా ఉన్నవి. వారెవ్వరూ చెప్పలేకపోయారు అనేటువంటి విషయాన్ని పరో కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, దాని భావము తెలుపగలవారెవరును లేరు. అంటే మా దేశంలో ఉన్న వారందరూ వట్టివారు, వ్యర్థులు అని అనే మాట చెప్పకనే చెప్పాడు. పనికి మాలిన వారు ఎవరును లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, నేను చెబుతానని నువ్వెందుకు అంటున్నావయ్యా, అది కాదు దేవుడే, నా వలన కాదది, నా వలన కాదు, దేవుడే పరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని పరోతో చెప్పాను. ఏమండి, అంటే ఈ కలల భావం కానీ దర్శనాల భావం కానీ జరగబోయేటువంటి సంగతులను కానీ మనుషులు ఎవరూ చెప్పలేరు, దేవుడు మాత్రమే దాన్ని బయలుపరచగలడు అనే విషయాన్ని మరి యేసుప్రభువుల వారు చెప్పటమే కాదు, ఇదిగో దానియేలు ఒక యేసేపు లాంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు, మేము సామాన్యులము, దేవుడే దాన్ని బయలుపరుస్తున్నాడు, దాన్ని తెలియచేస్తున్నాడు. అయితే ఇందులో ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే, దేవుడు ఇందాక అన్నాడు, ఇప్పుడు యేసు ప్రవక్త నా అనంటే తనకి నవీన చక్కటి ఆలోచన చెప్పాడు. ఏంటి, ఆయన ప్రవక్త అని చెప్పటానికి ఇదిగో ఆయన బ్రతికుండగానే ఇదిగో మీరు వెళ్ళండి, పలాని చోట కట్టబడిన గాడిద ఒకటి
ఉంటుంది, తన పిల్లయు ఉంటుంది, మీరు వెళ్ళి పట్టుకురండి అని చెప్పేశాను అన్నాడు. ఇది ఎందుకు అని కూడా అడుగుతాడు ఆయన. అప్పుడు మీరు అలా చెప్పి వాళ్ళని ఆయన కావాలి అని చెప్పేసి పట్టుకురండి, అప్పుడు ఆయన ఇస్తాడు అని అన్నాడు. అక్షరాల అలాగే నెరవేరుచున్నది అనంటే ప్రవక్త. ఇదిగో మీరు పలాని వీధిలోనికి వెళ్ళండి, నీళ్ళకుండా ఎత్తుకొని పోతున్న ఒక వ్యక్తి కనబడతాడు, ఎక్కడో ఉండి చెప్తున్నాడు ఆయన. ఒకవేళ ఆయన రెగ్యులర్గా నీళ్ళకుండా ఎత్తుకుపోతాడని తెలిసినా కూడా, ఈయనకు అడ్వాన్స్గా తెలిసినా కూడా, అప్పుడు నిజంగానే నీళ్ళకుండా ఎత్తుకుపోవాలని ఉంది, పోతే ఆ టైంకి వీళ్ళకి ఎదురుపడాలని ఏముంది. అందులో ఇంకొకటి, మీరు అడగగానే కావలసినటువంటి వాటిని అన్నింటినీ సిద్ధపరిచి ఆ స్థలం మీకు చూపించును అని అన్నాడు. ఆ విధంగానే జరగాలనే ఉందండి. ఇకపోతే నన్ను సిలువ వేస్తారు, అది ఒక గొప్ప విషయం అయితే, నేను సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేస్తాను. ఒక ఏసేపు చెప్పింది, అక్షరాల నెరవేరింది. ఇక్కడ మీరు ఇది ఇప్పుడు కంక్లూజన్లో మనం గమనించవలసినటువంటి విషయాలు ఇవి. ఒక ఏసేపు చెప్పింది, అక్షరాల నెరవేరింది. ఒక దానియేలు గారు చెప్పింది, అక్షరాల నెరవేరింది. ఒక యేసు ప్రభుల వారు చెప్పింది, అక్షరాల నెరవేరింది. మరి దేవుడు చెప్పింది, దేవుడు చెప్పింది అని అంటున్నాడు. నేను చెప్పింది నెరవేరిందో నెరవేరుచున్నదో లేదో మీరు చూడాలంటే గత కాలంలోని చరిత్రను కూడా మీరు తిరగేయండి అని అంటున్నాడు ఆయన. గత కాలంలోని చరిత్రను కూడా మీరు తిరగేయండి. నేనన్నవన్నీ అన్నట్లుగా జరుగుతున్నవా లేవా? కనుక నేను తప్ప జరగబోయేటువంటి వాటిని చెప్పగలిగేటువంటి వాడెవడును లేడు. నేను చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతవి. నా నోట నుండి ఒక మాట వచ్చింది అనంటే అది జరిగి తీరుతుంది, వ్యర్థముగా అది వెనకకు రాదు. వ్యర్థముగా వెనకకు రాదు అని దేవుడు అన్నాడు. భూమి ఆకాశములు గతించినను సరే నేను చెప్పిన మాట గతింపదు, అంటే నెరవేరుతుంది. ఇప్పుడు ప్రభు అయినా దేవుడైనా మన గురించి ప్రవచించిన ప్రవచనాలు చెప్పండి. ఇప్పుడు అంటే జస్ట్ షాంపుల్ కొన్ని, ఒకటి రెండు, ఆల్ ఓవర్ పీపుల్స్, మనందరి గురించి ప్రవచించినటువంటి ప్రవచనాలు చెప్పండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. మీరు బాప్తిసం పొందారా? వాళ్ళు ప్రవచించినవి, అక్షరాల జరిగి తీరినవి, ఖచ్చితంగా నెరవేరినవి. మరి ఏ విషయంలోనైతే వారు ప్రవచించారో అవి అక్షరాల ఖచ్చితముగా నెరవేరినప్పుడు మన విషయంలో ప్రవచించిన ప్రవచనాలు నెరవేరుతవా నెరవేరవా? మనం ఏ నమ్మకాన్ని కలిగి ఉండాలి? అందులో ఏమోతి అని అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? దేవుడు చెప్పాడంటే 99.9% నెరవేరుతుందండి, ఇంకా 0.1% ఏమో చూడాలి అని అనడానికి ఏమైనా ఉందా? అది చెబితే ఇంకెవరి గురించి అయినా చెప్పొచ్చు ఆ మాట. ఒకవేళ నీ గురించి నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా ఉన్నా కూడా ఒకవేళ ఆ మాట అనొచ్చేమో, కానీ దేవుని గురించి ఆ మాట అనటానికి వీల్లేదు. 100% నూటికి 100% అయి తీరుతుంది. దీనికి కొంచెం అతిశయంగా మనోళ్ళు ఏం చెప్తారో తెలుసా, నిజంగా ఇది నెరవేరుతుందంటావా, ఇందులో ఇది ఖాయమా ఖచ్చితం అంటే 110% అని అంటూ ఉంటారు కొంతమంది. 110% 200% అంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు నేర్చుకున్న భాష అదైతే వాళ్ళకి అట్లా అర్థమవుతుంది అని అనుకుంటే ఇప్పుడు మనం ఎంత పర్సెంటేజ్ అని చెప్పాలి? నువ్వు 0, 1 తర్వాత ఎన్ని సున్నాలు పెట్టుకున్నా నువ్వు పెట్టుకుంటూనే పో, నువ్వు బ్రతుకున్నన్నాను అంత పర్సంటేజ్ దేవుడు ఖచ్చితంగా చెబుతాడు. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ తెలుసుకోవాలంటే వాళ్ళ జీవితమే సరిపోదు ఇప్పుడు. అవును,
అయినప్పుడు ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది మన పట్ల నెరవేరుతుందా నెరవేరదా? నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రభువా దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోకమునకు చేరును, ఆయన రాజ్యమునకు చేరును. అంటే ఇప్పుడు మన విషయంలో ప్రవచనం ఏంటి చెప్పండి? ఎవరు దేవుని రాజ్యంలోనికి వెళ్ళబోతున్నారు? ఎవరు దేవుని రాజ్యంలోనికి వెళ్ళబోతున్నారు? దేవుని ప్రవచనాన్ని బట్టి ఎవరు పరలోకమునకు లేదా స్వర్గం మోక్షం ఎవరు వెళ్ళబోతున్నారు? అక్కడికి ఆయన చిత్త ప్రకారము చేయువారే, ఆయన చిత్త ప్రకారము చేయువారే. ఆయన చిత్తంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగున కూడు కొనిరి. కూడు కొనండి, కొనిరి కాదు కూడు కొనండి, కూడు కొనుడి. నా చిత్త ప్రకారం చేస్తే నా రాజ్యంలోనికి వస్తారు, ఇది ప్రవచనం. మీరు జాగ్రత్తగా గమనించాలి, నాట్ ఓన్లీ లేఖనం, ఇది ప్రవచనం. అలా నా చిత్త ప్రకారం చేయువాడే నా రాజ్యంలోనికి వస్తాడు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా నా సన్నిధిలో కూడు కొనండి అన్నాడు. నిజంగా ఆయన ప్రవచనం పట్ల మనకు నమ్మకం ఉంటే మనం ఏం చేయాలి? ప్రతి దినము ఆయన సన్నిధిలో కూడుకోవాలి. ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవన్నీ చేయగలిగినటువంటి వారు, ఇవన్నీ చేయగలిగినటువంటి వారు అన్నాడు కదండి. నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలయను? ఏం చేయాలి చెప్పండి? నిత్య జీవం పొందుటకు ఏం చేయాలని చెప్పాడు ప్రభు చెప్పండి? ధర్మశాస్త్రములోని ఆజ్ఞలన్నీ నెరవేర్చుము. ఓకే, ఇవి నెరవేరుస్తున్నాను అన్న తర్వాత ఏమన్నాడు? నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చి, ఇంకోటి ఏమన్నాడు? నీవు నన్ను వెంబడించుము, నీవు నన్ను వెంబడించుము. జాగ్రత్త గమనించుకోవాలి, ప్రవచనం ప్రవచనం. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యమునకు చేరును. పరలోకమందున్న తండ్రి చిత్తం ఏంటంటే, ఇదిగో మీరు నమ్మి బాప్తిసం తీసుకోవాలి, అంటే విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి. ఆ దినము సమీపించుట చూసిన కొలది మీరు మరి ఎక్కువగా కూడుకోవాలి. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ నెరవేర్చాలి. మన ఆస్తిని బీదలకు ఇవ్వాలి. ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడించాలంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు యేసును వెంబడించిన వాడు ఏం చేయాలని దాని అర్థం? పేతురు వెంబడించాడా? యోహాను వెంబడించాడా? వాళ్ళు వెంబడించిన ఈ పేతురు యోహాన్ లాంటి వాళ్ళు ఏం చేశారు? జాగ్రత్త గమనించండి ప్రిల్లరా, జాగ్రత్త గమనించండి. వెంబడించాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, ప్రకటించాలి. ఎందుకో సంఘము అనేటువంటి క్రీస్తు శరీరము డెవలప్ అవ్వటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును ఇచ్చాడు లేదా వరమును ఇచ్చాడు. వాటిలో మనం వదగాలి. దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మనలను మనము సమర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. ఇవన్నీ చేసినటువంటి వారు, ఇవన్నీ చేసినటువంటి వారు అంటే పరిచారకులు పరిచారకత్వం చేయాలి, ప్రభుత్వం చేయవారు ప్రభుత్వం చేయాలి. ఆ రోజుల్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం చెప్పాలంటే ప్రవచించేవాడు ప్రవచించాలి, బోధించేవాడు బోధించాలి. ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రియలు మనం చెప్పుకున్నాం గతంలో, ఏమండి ఈరోజు మనకి ఏం పనులు ఉన్నాయి అనేటువంటివి అన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ చేసిన వాడే నా రాజ్యమునకు అంటే పరలోకమునకు వారసుడు. ఇప్పుడు దేవుడు ప్రవచించినటువంటి ప్రవచనం ఇప్పుడు యాక్చువల్గా ఈ మాట అన్నది ఎవరు?
ప్రభువ ప్రభువ అని ప్రార్థించిన వాడు పరలోక రాజ్యం చేరడు. కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చిన వాడే పరలోక రాజ్యం చేరును అని అన్నటువంటి వారెవరు? యేసు ప్రభుల వారు. కానీ యేసు ప్రభుల వారు అన్నారంటే యేసయ్యకు చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు చెప్పినట్టే. అసలు యేసయ్య చెప్పాడంటేనే యేసయ్యే అన్నాడు, భూమి ఆకాశములైనా గతిస్తవి కానీ నా మాటలో ఒక పొల్లు కూడా అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని. ఇక యేసయ్యకు ఎవరు చెప్పారు అంటే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పి ఏమంటున్నాడు? నా మాట వ్యర్థముగా వెనకకు రాదు, అది జరిగి తీరుతుంది, జరిగి తీరుతుంది. అంటే ఇప్పుడు నా చిత్త ప్రకారం చేయువాడే నా రాజ్యంలోనికి చేరుతాడు అని అంటే నిజంగా అది జరుగుతుందా జరగదా? ఏమంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది అని తెలిసినప్పుడు ఇప్పుడు మన మెదడులో ఏముండాలి? చనిపోయిన వ్యక్తిని లేపినందుకే జనులు యేసయ్యను చూస్తే జడుచుకున్నారు. అమ్మో, ఈయన మేటి ప్రవక్త, ఈయనొక గొప్ప ప్రవక్త అని భయపడ్డారు. వాళ్ళు భయపడ్డారు. అయినప్పుడు మనం ఇంకెంత భయపడాలి? అది ప్రవచించిన ప్రవచనం ఇంకెవరి గురించో కాదు, మన గురించే, మన గురించే అని అన్నప్పుడు మరి ఇప్పుడు మనం ఎంతమందిని నిజంగా ప్యూరిటీతోటి మంచి పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగి ఆ మనస్సాక్షి ఇచ్చేటువంటి ప్రత్యుత్తరముతో మనం బాప్తిజం తీసుకున్నాము. బాప్తిజం రోజు మనం ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటకు ఆ కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ కమిట్మెంట్కి మనం ఎంతవరకు కట్టుబడి ఉన్నాము, ఎంతవరకు కూడుకుంటున్నాము, ఎంతవరకు ఆయనను వెంబడిస్తున్నాము, ఎంతవరకు మనకి ఇవ్వబడిన తలాంతును వాడుతున్నాము. ఒకవేళ వాడటము లేదు అని అంటే మనకి ఏం జ్ఞాపకం రావాలి? ప్రవచనం జ్ఞాపకం రావాలి. ప్రవచనం జ్ఞాపకం వస్తే మనలో ఏం కలగాలి? భయం. భయం కలగాలి, భయం కలగాలి. లేదు అండి, అదే ప్రవచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటే శిక్ష గురించి మీరు ఒకసారి ఆలోచించండి. క్రీస్తునందు మృతి నందున మృతులు ధన్యులు, ఇవన్నీ ప్రవచనాలండి. క్రీస్తునందు మృతి నందినటువంటి మృతులు ధన్యులు. వారేం అనుభవిస్తారట? దేవుని రాజ్యము వారిది, వారికి మీదట విశ్రాంతిని అనుభవించేదారు. మనం నార్మల్ రెఫరెన్సులుగా మనం చదువుకుంటూ పోయాం, బట్ ప్రవచనాలు, అవన్నీ ప్రవచనాలు. ఆ ప్రవచనాల మీద నమ్మకం ఉంటే మనము భయపడతాం, జాగ్రత్త పడతాం, జాగ్రత్త పడతాం. రైట్? మనకు ఆ విశ్రాంతి, ఆ పరలోకం మనకు కావాలి అని అంటే క్రీస్తు నందు మనం మృత్యువుకు ఆశపడాలి, ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ఇది కాకుండా, ఇది కాకుండా ఇంకా ప్రవచనాలు ఉన్నాయి కదా, రెండవ మరణమును గురించి ఇంపార్టెంట్. ఏమండి మీకు తెలుసు, బట్ తెలిసి ఎంత తెలిసినా మటన్ ఏంటో తెలుసు, చికెన్ ఏంటో తెలుసు, బిర్యానీ ఏంటో తెలుసు, కానీ దాని ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియకపోతే ఎక్స్పీరియన్స్ చేయాలి. అవునా పిల్లరా? కొరంతి ముగిస్తాను. కొరంతి పత్రిక మొదటిది 6వ అధ్యాయము, కొరంతిలో రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము తొమ్మిదో వచనంలో నుండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇది ఓన్లీ లేఖనమా ప్రవచనమా? మీకు ఎలా కనబడుతుంది? అది ప్రవచనం. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిందేం కాదు, అది జరగబోయేటువంటి దాన్ని చెప్తున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు.
ఇంకేం చెప్తున్నాడు? మోసపోకండి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులు. అన్యాయం గురించి మనం పాటలు బాగా చెప్పుకున్నాం. ఏది అన్యాయం చెప్పండి? దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవునికి వాడబడకూడదు, మనకు బట్టి మాటలు ఇవన్నీ. కానీ ప్రియులరా, మనం ఈరోజు వాటిని ఏదో ఉపశమనము కోసము జ్ఞాపకం చేసుకోవటము, ఏదో ఆ సమయంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవటము, లేదా దేవుని మాటలు ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుకోవటము వరకు మాత్రమే పరిమితమైతే మనకు మనమే తీరని అన్యాయము చేసుకున్నటువంటి వారమవుతాం, భయంకరమైనటువంటి పొరపాటు చేసినటువంటి వారమవుతాం. దేవుడిచ్చిన సమయము దేవునికి వాడబడాలి, దేవుడిచ్చినటువంటి దేహము దేవునికి వాడబడాలి, దేవుడిచ్చిన తలాంతు దేవునికి వాడబడాలి. జాగ్రత్త గమనించండి, పరోకు ఇచ్చిన ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా? 7 సంవత్సరముల కరువు, 7 సంవత్సరముల ముందు 7 సంవత్సరముల సమృద్ధి, ఆ తదుపరి 7 సంవత్సరాల కరువు నెరవేరిందా నెరవేరలేదా? ఐగుప్తు చరిత్రలు తిరగ చూడండి, ఉంటుంది. అలాగే 4 మహాసామ్రాజ్యములు వస్తాయి, గతించిపోతాయి, తర్వాత ఒక సామ్రాజ్యం ఏర్పడుతుంది, అది క్రీస్తు సామ్రాజ్యం. ప్రాక్టికల్గా చరిత్రలో అది జరిగిందా జరగలేదా? జరిగింది, జరిగింది. దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి ప్రియులారా, ఇది కూడా నెరవేరుతుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. మరి మనం ఇప్పుడు మన మనస్సాక్ష్యం చెప్తున్నది, దైవ సన్నిధిలో మనం న్యాయవంతులముగా కనబడుతున్నామా, అన్యాయస్తులముగా కనబడుతున్నామా? సూక్ష్మంగా ఆలోచించాలి, సూక్ష్మంగా పట్టి చూడాలి, దాన్నే పరిశోధించి చదవటము అని అన్నాం. పోనీలే నేను కవర్ చేసుకుంటా, రికవర్ చేసుకుంటాను, అంటే మనం అప్పుడప్పుడు ట్రైన్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటామండి. అర్ధగంట లేట్ అయింది అనుకోండి ట్రైను, రైట్ టైం ఏ టైంకి అయితే రీచ్ అవ్వాలో ఆ టైంను మనం దృష్టి పెట్టుకుంటే అర్ధగంట లేటుగా వెళ్తున్నది అనుకోండి, ముందు కవర్ చేస్తాను లేండి అంటూ ఉంటాను. ముందు ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది కదా, ఆ కిలోమీటర్స్లలో దీన్ని కవర్ చేస్తాడు, రైట్ టైంకే రీచ్ అయ్యేటట్టుగా చేస్తాడు అని చెప్పుకుంటూ ఉంటాం. అలా మనం కూడా ఇప్పుడు మనం ఏదైతే డ్రాబ్యాక్ ఉందో, ఏదైతే డ్యూ ఉందో, నా ఆయుష్లో నెక్స్ట్ ఫర్దర్ టైంలో నేను దాన్ని రికవరీ చేసుకుంటాను అని అనుకుంటా ఉంటాం. ఆయన మరొక ప్రవచనం ప్రవచించాడు, రేపేమి సంభవించునో ప్రవచనం, దిస్ ఈజ్ ఆల్సో ప్రొఫెసీ, ప్రొఫెసీ. రేపేమి సంభవించునో నీకు, నువ్వు సంపాదించినవి రాత్రి ఎవనివ్వగును. ఈ రాత్రి జరగకూడనిది జరిగితే రికవర్ ఎక్కడ, రికవర్ ఎక్కడ? ప్రియులరా, రమేష్ అన్న ఎప్పుడు చెప్పినా ఇలాంటి మాటలే చెబుతాడు అని మీకు అనిపిస్తుండవచ్చు, కానీ నేను చెప్పవలసినవే చెబుతున్నాను, చెప్పవలసినవే చెబుతున్నాను. అది దేవునికి మీ పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి, నాకు కూడా మీ పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి, ప్రేమను బట్టి. సమయం ఉండగా దాన్ని శక్యమైన మేరకి సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ పోదాం. డేట్లు పెట్టుకోవడానికి మనమెవరిమి? కాలము సమయములు మన ఆధీనములో లేవు, మన జీవితమే మన ఆధీనములో
లేదు. అయినప్పుడు మనం ఎలా నిర్ణయించుకుంటాం? నిర్ణయించుకోలేము, తప్పు అది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని అన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము ఏడు నుండి చదవండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథం, దీనికి ప్రవచన గ్రంథం అని మరొక పేరుంది. ఈ ప్రవచనం ఏం ప్రవచనం అట? జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. వేటిని అనేది మీద చెప్పాడు అన్ని విషయాలు, నిత్య జీవం పరలోకం గురించి చెప్పాడు అక్కడ. ఓకే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను వారికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఇది సెకండరీ. అంటే ఫస్ట్ ఒక ప్రవచనం చెప్పాడు, దాని విషయం చెప్పాడు, రైట్. రెండవది ఏంటంటే పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందు. ఇది రెండవ మరణము. ఇది రెండవ మరణము. ప్రియ దేవుని పిల్లలారా, ఈ పండు తిన్న దినమున నువ్వు మరణించేదవు అని చెప్పినటువంటి మాట ప్రకారం ఆదాము మరణములోనికి వెళ్ళాడు. నువ్వు దేశ దిమ్మరివై తిరుగుదు అని చెప్పిన మాట ప్రకారముగా కయ్యను దేశ దిమ్మరై తిరిగాడు. ఇదిగో ఆకాశపు తూములు విప్పుతాను, లోకాన్ని ముంచి వేస్తాను ప్రవచించాడు. అదియును జరిగింది. ఆ తదుపరి సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేస్తాను అని అన్నాడు. అవి కూడా నాశనము అయిపోయాయి. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వస్తే అబ్రహామునకు చెప్పాడు, ఇదిగో నీ సంతానమునకు ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి కానా భూభాగమును ఇస్తాను అని అన్నాడు. అదియును ఐగుప్తు చెరలో నుండి వారిని విడిపించి నడిపించి చేర్చినటువంటి దాన్ని బట్టి ఆయన ప్రవచనం ఏంటో నెరవేరినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి ప్రవచనము నెరవేరుతూ వస్తున్నది. అది ఇందాక యేసేపు చెప్పినటువంటి మాటను విన్నాము, దానియేలు గారు చెప్పినటువంటి మాటను విన్నాము, ఇదిగో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటను విన్నాము, ఆ తర్వాత ప్రవక్తలు ఎందరో ప్రవచించినటువంటి ప్రవచనాలను విన్నాము. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచున్నది. ఇప్పుడు ఈ రోజులో ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒకరు, అది అంటే దేవుడు యేసు ప్రభు. వాళ్ళని ఒక స్టేజ్లో ఆలోచించాలి. ఇప్పుడు ప్రత్యక్షంగా మనతో ఉండి ప్రవచిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఇప్పుడు మన మధ్య ఉన్నది ఎవరు? ది బైబిల్, ధర్మశాస్త్రం ప్రవచిస్తూ ఉన్నది. మరి వారు దేవుడు నోవహు జలప్రలయం గురించి పట్టించుకోకపోతే ఏం జరిగింది? పట్టించుకొని వారి పరిస్థితి, సొదొమ గొమొర్ర పట్టణం గురించి ప్రవచించినప్పుడు ప్రవచనాన్ని పట్టించుకోకపోతే ఏం జరిగింది? ప్రియులరా, పట్టించుకున్నవారు బ్రతికిపోయారు, పట్టించుకోనటువంటి వారు చచ్చిపోయారు. ఇప్పుడు మన గురించి ప్రవచించినటువంటి ప్రవచనాలను మనం పట్టించుకుంటామా? అంటే దాని అర్థం పట్టించుకోవటం అంటే ఆ విన్నాను అనుకోవడం కాదు, పట్టించుకోవటం అంటే దాని ప్రకారంగా జాగ్రత్త పడటం. జాగ్రత్త పడితేమా బ్రతికిపోతాము, అజాగ్రత్తగా ఉంటేమా, ఏమరపాటుతో ఉంటేమా, దాన్ని తేలికగా తీసుకుంటేమా దాన్ని అనుభవిస్తాము. భయంకరమైనటువంటి పరిస్థితి. ఓకే, మనకు ప్రవక్తలు ఉన్నారు, కానీ ప్రవక్తల్లోకెల్లా మేటి ప్రవక్త లేదా ప్రథమ ప్రవక్త, మూల ప్రవక్త ఎవరైనా? దేవుడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన ప్రవచించినటువంటి ప్రవచనాలు మన పట్ల కూడా ఉన్నాయి, మన భవిష్యత్తుని గురించి ఉంది. ముఖ్యంగా రెండు మాటలు చెప్పుకోవాలంటే, ఒకటి నిత్య జీవం, రెండవది నిత్య నరకము మన కోసం ఉంది అని అన్నాడు. ఆయన చిత్తం నెరవేర్చిన వాడు నిత్య జీవులోనికి వెళతాడు, ఆయన చిత్తమును విస్మరించిన వాడు నిత్య నరకానికి వెళతాడు. ఆయన ప్రవచనాన్ని మీరు పట్టించుకుంటారు,
కాదని పక్కకు పెడతారో మీ భవిష్యత్తు పట్ల మీకు ఏ విధమైనటువంటి తీపి ఉంటుందో ఆ ప్రకారంగా మీరు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను।